हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, ई रोजुल्लो मार्केट लो अनेक रकल फार्मास्यूटिकल कंपनीलु वच्चेसाई, अलागे एन्नो रकल मंदुलु कूडा वच्चाई, अलागे एन्नो मंदुलु दुकानालु कूडा वच्चाई। कानी प्रकृति अन्निटिकंटे पेद्द मंदुलु दुकानं। कानी आ प्रकृति गुरिंचि मनं एप्पुडू पट्टिंचुकोमु, अलागे आ प्रकृतिलो दोरिके एन्नो औषध मोक्कल गुरिंचि अस्सलु तेलुसुकोमु। अयिते फ्रेंड्स, ई रोजु ई वीडियोलो नेनु मीकु मन इंटि दग्गर मन चुट्टुपक्कल उंडे ఒక ఔషధ మొక్క గురించి చెప్తాను। ఆ ఔషధ మొక్క మన శరీరాన్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది। అయితే ఫ్రెండ్స్, ఆ మొక్క పేరు బిల్లగన్నేరు। ఈ మొక్కను అందరం ఎప్పుడో ఒకసారి చూసే ఉంటాం। ఎవరి ప్రమేయం లేకుండా దానికదే పెరిగే పూల మొక్క ఇది। రకరకాల అందమైన పూలతో ఈ మొక్క ఎప్పుడూ పచ్చగా కనువిందు చేస్తూ ఉంటుంది। అందుకేనేమో మన వాళ్ళు దీన్ని నిత్యపుష్పి, అలాగే హిందీ వాళ్ళు సదాబహార్ అని పిలుచుకుంటారు। ఈ మొక్క యొక్క జన్మస్థలం మడగాస్కర్। అయితే మడగాస్కర్లో పెరిగే ఈ మొక్క అంతరించిపోయే ప్రమాదంలో పడిన ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఎన్నో మందుల కంపెనీలు ఈ మొక్కను ఔషధాల్లో వాడటానికి ఇంకా పెంచుతున్నారు। అయితే దీని శాస్త్రీయ నామము అంటే సైంటిఫికల్ నేమ్ కేదారాంతస్ రోజియస్, దీనే వింకా రోజియా, లాక్నే రారోజియా అని కూడా పిలుస్తారు। ఇది ఎపోసైనేపీ కుటుంబానికి చెందినది। ఎల్లకాలం ఆకుపచ్చగా ఉంటుంది। అలాగే దీని పూలు తెల్లగా లేదా గులాబీ రంగులో ఉండి మధ్య ముదురు ఎరుపు వర్ణంలో ఆకర్షణీయంగా ఉంటాయి। అయితే ఈ బిల్లగన్నేరులో ఎన్నో ఔషధ గుణాల యొక్క రసాయనాలు ఉండటం వల్ల పశువులు దీని తినవు। బిల్లగన్నేరు పెరగడానికి సారవంతమైన నేలలు అవసరం లేదు, అలాగే పెద్దగా నీరు లేకుండా తట్టుకొని పెరుగుతుంది। అయితే ఈ బిల్లగన్నేరు యొక్క ఆకులు, వేర్లు, విత్తనాలు వ్యాధి నివారణలో ఉపయోగపడతాయి। దీని ఔషధ మొక్కగా అనాదిగా ఉపయోగిస్తూ ఉన్నారు। చైనా సంప్రదాయ వైద్యంలో దీని నుండి తీసిన కషాయాన్ని మలేరియా, డయాబెటిస్, డిమెన్షియా అంటే వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు వంటి వ్యాధుల నివారణలో చైనా వాళ్ళు దీన్ని ఉపయోగించేవారు। అయితే మన ఆయుర్వేదంలో కూడా దీని ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ఔషధంగా ఇప్పటికీ వాడుతూనే ఉన్నారు। అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బిల్లగన్నేరు యొక్క ప్రయోజనాలు, అలాగే ఇది మన శరీరాన్ని ఎలాంటి అనారోగ్యాల నుంచి కాపాడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామా? అయితే ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి। అయితే ఫ్రెండ్స్, మీరు ముందుగా గుర్తుంచుకోవాల్సింది బిల్లగన్నేరులో చాలా రంగుల పూలు పూచే రకాలు ఉన్నాయి। వీటన్నిటిలో తెలుపు మరియు పింక్ కలర్ చెట్లు మాత్రమే ఔషధానికి పనికొస్తాయి। అయితే ఫ్రెండ్స్, ముందుగా ఇది మన బీపీని కంట్రోల్లో ఉంచుతుంది। ఈ మొక్క యొక్క ఆకుల రసాన్ని పరగడుపున ఒక స్పూన్ చొప్పున తీసుకుంటూ ఉంటే బీపీని కంట్రోల్లో ఉంచుతుంది, ఎందుకంటే ఇది చెడు కొలెస్ట్రాల్ని హరిస్తుంది, రక్త ప్రసరణని సాఫీగా జరిగేలా చేస్తుంది। అలాగే ఫ్రెండ్స్, బిల్లగన్నేరు మొక్క మీ హెయిర్ ఫాల్కి, అలాగే డాండ్రఫ్ సమస్యకి మంచి ఔషధంలా పనిచేస్తుంది। దీనికి మీరు చేయవలసిందల్లా 4 బిల్లగన్నేరు ఆకులు, 4 పూలు తీసుకొని వాటిని మెత్తగా పేస్ట్ చేసి అందులో 2 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు యాడ్ చేసి, అలాగే 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి, 1 అరచక్క నిమ్మరసం పిండి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి। ఆ పేస్ట్ని మీ హెయిర్ మొత్తానికి, అలాగే మీ స్కాల్ప్కి అప్లై చేసుకుని అరగంట ఉంచి ఆ తర్వాత మైల్డ్ హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి। ఇలా కనుక మీరు వారానికి ఒకసారి చెప్పున నెల రోజులు చేస్తే మీ హెయిర్ ఫాల్ సమస్య, అలాగే డాండ్రఫ్ సమస్య పూర్తిగా నయమైపోతుంది। అలాగే ఈ రోజుల్లో చాలామంది డయాబెటీస్తో బాధపడుతూ ఉన్నారు। ఈ మొక్క వేరుని ఎండబెట్టి పొడి చేసి రోజు 1/2 స్పూన్ చొప్పున గోరువెచ్చటి నీటిలో కలిపి పరగడుపున రోజు తీసుకుంటూ ఉంటే కొద్ది కాలానికి మీ షుగర్ తగ్గుముఖం పడుతుంది, డయాబెటీస్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది। ఒకవేళ ఫ్రెండ్స్, మీరు పల్లెటూరులో ఉండి ఈ బిల్లగన్నేరు మొక్క మీకు ప్రతిరోజు దొరికితే మీరు ఈ మొక్క వేరును తీసుకొని మట్టి లేకుండా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి 100 ml నీరు తీసుకొని దాంట్లో ఈ బిల్లగన్నేరు వేరు ముక్కలను వేసి సన్నని సెగపైన పెట్టి కషాయంలాగా చేయాలి। 1 గ్లాస్ నీటికి 1/2 సెగం నీరు వచ్చేంత వరకు మరిగించుకోవాలి। తరువాత వడకట్టి దీంట్లో కాస్త మిరియాల పొడి వేసుకొని రోజూ తాగితే 48 రోజుల్లో మూత్రంలో షుగర్ లెవెల్స్ తగ్గుతుంది, కిడ్నీలో వాపు, కిడ్నీ వ్యాధులు ఏమి ఉన్నా పోతాయి, క్యాన్సర్ ఉన్నా తగ్గిపోతుంది। దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి, లంగ్ క్యాన్సర్ వైద్యంలో మంచి ఫలితాలను ఇస్తుందని పరిశోధనలో కూడా తేలింది। అలాగే ఈ రోజుల్లో ఉండే బిజీ లైఫ్తో చాలామంది డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి, స్ట్రెస్తో చాలా బాధపడుతూ ఉంటారు। మీరు కనుక వీటి పువ్వుల్ని 7 నుంచి 10 తీసుకొని 1 గ్లాస్ నీళ్ళల్లో వేసి, 1/2 గ్లాస్ నీళ్ళు అయ్యేంత వరకు బాగా మరిగించుకొని కషాయం తయారు చేసుకొని ఇందులో కొద్దిగా చిటికెడు మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని రోజు తీసుకుంటే
కొద్ది రోజుల్లో మీ డిప్రెషన్ ఆందోళన ఒత్తిడి తగ్గిపోతుంది. అలాగే ఈ కషాయం తీసుకోవడం వల్ల లేడీస్లో పీరియడ్స్ వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి. అధిక ఋతుస్రావం సమస్యకు ఈ కషాయం మంచి ఔషధంలా పనిచేస్తుంది. అలాగే లేడీస్ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గర్భిణీ స్త్రీలు బాలింతలు ఈ ఔషధాన్ని తీసుకోకూడదు. అలాగే బిల్లగన్నేరు ఆకుల్ని పేస్ట్ లాగా చేసి పురుగులు కీటకాలు కుట్టిన ప్రదేశంలో ఆకుల పేస్ట్ని రాసిరుద్దితే ఎర్రదనం వాపు తగ్గుతాయి. అలాగే కందిరీగ కుట్టిన పాముకాటు వేసిన ప్రదేశంలో బిల్లగన్నేరు ఆకుని పేస్ట్ లాగా చేసి పెడితే విషం విరుగుడవుతుంది. అలాగే మీ శరీరం పైన ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే గజ్జి తామర అలాగే స్కిన్ ర్యాషెస్ పైన అలాగే మీ శరీరం పైన ఏదైనా గాయమైన కుండ్లపైన వీటి ఆకుల పేస్ట్ని లేపనంలా రోజుకి 2-3 సార్లు రాయడం వల్ల త్వరగా మానిపోతాయి. అలాగే ఫ్రెండ్స్, మీ మొహం పైన పింపుల్స్ వల్ల ఏర్పడిన మచ్చలు మొహం పైన ముడతలు ఉన్నాయా? అయితే బిల్లగన్నేరు మొక్క మీకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. దీనికి మీరు చేయవలసిందల్లా రోజు పరగడుపున ఖాళీ కడుపుతో 2 బిల్లగన్నేరు ఆకులు తినాలి. అలాగే వీటి ఆకుల పొడితో సమానంగా వేప ఆకుల పొడి కలుపుకొని అలాగే కొద్దిగా 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా నీరు కలిపి పేస్ట్లా తయారు చేసుకొని ఆ పేస్ట్ని మీ ఫేస్ పైన ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంపై ముటిమలు మచ్చలు అలాగే ముడతలు తగ్గి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఇలా మీరు వారానికి 2 రోజుల చొప్పున 4 రోజులు ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. అలాగే 4 రోజులు ఖాళీ కడుపుతో 2 బిల్లగన్నేరు ఆకులు తింటే మీ మొహం పైన ఎలాంటి పింపుల్స్ అయినా తగ్గిపోతాయి. ఒకవేళ మీ దగ్గర ఈ ఐటమ్స్ అన్నీ ఏమీ లేకపోతే కనీసం బిల్లగన్నేరు ఆకుల్ని పేస్ట్ లాగైనా చేసుకొని వారానికి 2 రోజుల చొప్పున ఫేస్ ప్యాక్ వేసుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, క్యాన్సర్ వ్యాధి బాధితులకు క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని భయపడే వారికి ఇది ఒక మంచి ఔషధం లాంటిది. ఎందుకంటే ఫ్రెండ్స్, బిల్వగన్నేరు మొక్కలో యాంటీ క్యాన్సర్ మరియు యాంటీ ట్యూమర్ యాక్టివిటీ కలిగి ఉన్నది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది, ముక్కు నుంచి రక్తం కారడం, అలాగే దంతాలు చిగుల్లో రక్తం కారడం, అలాగే నోట్లో పుండ్లు అంటే మౌత్ అల్సర్స్, అలాగే గొంతు రాసుకుపోవడం అంటే సోర్ త్రోత్ సమర్థవంతంగా తగ్గిస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఉండే మెడికల్ సైన్స్లో కూడా క్యాన్సర్ చికిత్సలో వాడే వింకా ఆల్కలాయిడ్స్ ఈ మొక్క నుంచే సేకరిస్తారు. అలాగే ఫ్రెండ్స్, మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది డయాబెటీస్ వారు పైన చెప్పిన డ్రింక్తో పాటు అలాగే ఎవరైనా ప్రతిరోజు 1 ఆకు అలాగే 1 పూతో మొదలుపెట్టి 3-4 రోజులకు 1 చొప్పున పెంచుకుంటూ అలాగా 5 లేక 6 ఆకులు పూలు వాడుకోవచ్చు. 40 రోజులు వాడి మళ్ళీ 40 రోజులు విరామం ఇచ్చి మళ్ళీ 1 సారి వాడుకోవచ్చు. ఇలా ప్రతి సంవత్సరం 2 లేక 3 సార్లు చేసినట్లయితే మీ క్యాన్సర్ వస్తుందనే భయాన్నే పక్కన పెట్టేయవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, మన శరీరంలో క్యాన్సర్ అనేది డెడ్ సెల్స్ వల్ల వస్తుంది. మన శరీరం లివింగ్ సెల్స్తో తయారవుతుంది. కొంతకాలానికి ఈ లివింగ్ సెల్స్ చచ్చిపోతాయి, బయటకు వెళ్ళిపోతాయి, మళ్ళీ కొత్త సెల్స్ రీజనరేట్ అవుతాయి, అంటే మళ్ళీ కొత్త సెల్స్ పుడతాయి. కానీ ఏదో ఒక కారణం చేత ఆ డెడ్ సెల్స్ మన శరీరంలోంచి బయటకు వెళ్లకుండా మన శరీరంలోనే ఉండిపోతాయి. అలా జరగటం వల్ల ఆ డెడ్ సెల్స్ ఇంకా ఎక్కువ డెడ్ సెల్స్ని తయారు చేస్తాయి. దీనినే క్యాన్సర్ అంటారు. అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే మీరు డెడ్ సెల్స్ తినటం వల్ల వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బాదం పప్పు తింటే మీకు లివింగ్ సెల్ వస్తుంది, అదే మీరు బిస్కెట్ తింటే మీకు డెడ్ సెల్ వస్తుంది. అసలు నేను ఇలా ఎందుకు చెప్పానంటే ఒక్కసారి మీరే ఆలోచించండి. బాదం పప్పును తీసుకొని నేలలో పాతి పెట్టండి, అలాగే బిస్కెట్ తీసుకొని నేలలో పాతి పెట్టండి, రెండిట్లో దేనికి మొలకలు వస్తాయి? ఖచ్చితంగా బాదం పప్పుకే మొలక వస్తుంది. అంటే అర్థం ఏంటి? బాదం పప్పు లివింగ్ సెల్, అలాగే బిస్కెట్ నాన్ లివింగ్ సెల్. నాన్ లివింగ్ సెల్ అంటే డెడ్ సెల్, ఏవైతే మన శరీరంలో ఎక్కువగా ఉండిపోయి క్యాన్సర్ కణాలుగా తయారవుతాయో. అంటే మీరు నాన్ లివింగ్ సెల్స్ ఎక్కువగా తింటే, ఫర్ ఎగ్జాంపుల్ చిప్స్, బిస్కెట్స్, బర్గర్, పిజ్జా, న్యూడిల్స్ ఇలాంటి నాన్ లివింగ్ సెల్స్ ఎక్కువగా తీసుకుంటే మీ శరీరంలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మనల్ని ఆయుర్వేదం ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో 50% పచ్చిగా ఉండే పదార్థాలు తినమని చెప్తుంది. పచ్చిగా ఉండే పదార్థాలు అంటే పచ్చి కూరగాయలు, స్ప్రౌట్స్ అంటే మొలకలు, అలాగే ఫ్రూట్స్, అలాగే సలాడ్స్ ఇలాంటివి తినటం వల్ల మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, అలాగే మీ శరీరంలో ఎలాంటి క్యాన్సర్ పుట్టదు. సో ఫ్రెండ్స్, ఇలాంటి భయంకరమైన క్యాన్సర్ మీకు మీ కుటుంబ సభ్యులకు రాకుండా ఉండాలంటే నేను చెప్పిన విధంగా బిల్వగన్నేరు ఆకులు పూలు తినండి, క్యాన్సర్ నుంచి దూరంగా ఉండవచ్చు. అలాగే దీనితో పాటు పసుపాలు తాగండి. వారానికి 2 రోజులు ఖచ్చితంగా పసుపాలు తాగండి. ఎందుకంటే పసుపాలలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీబయాటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే అమెరికన్ గవర్నమెంట్ మన నెలలో పుట్టిన ఈ పసుపు యొక్క ఔషధ గుణాలు ముందుగానే తెలుసుకొని గుంటనెక్క తెలివితేటలతో ఎన్నో రకాల పేటెంట్ రైట్స్ మన పసుపు పైన కొనేసుకొని పెట్టుకున్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్, పసుపు క్యాన్సర్ నివారించడానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.
పసుపు యొక్క అన్ని పేటెంట్ రైట్స్ అమెరికన్ గవర్నమెంట్ దగ్గర పెట్టేసుకున్నారు. దీనివల్ల మన భారతదేశపు సైంటిస్టులు పసుపుతో క్యాన్సర్కి మందు తయారు చేసి అమ్మకూడదు, అమెరికా వాళ్ళు తయారు చేసి అమ్మితే మనం వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి. అలాగే ఇటీవల కాలంలో క్యాన్సర్ను నివారించే మరో రెండు ఆల్కలైడ్స్ విన్ బ్లాస్టిన్, విన్ క్రిస్టిన్ని కనుగొన్నారు. అయితే వీటిపై చేసిన పరిశోధనలో పలు రకాల క్యాన్సర్ కణాలు మన శరీరంలో విచ్చలవిడి పెరుగుదలను నివారించుతాయని కనుగొన్నారు. అంతేకాక ఎన్నో రకాల మందులకే లొంగని క్యాన్సర్ కణాలను సైతం శక్తివంతంగా నిలువరిస్తాయని నిరూపించబడింది. అందుకే మన సాంప్రదాయ వైద్యాల్లో ఎప్పటి నుంచో వాడే ఇటువంటి అనేకమైన మొక్కలను స్వంతం చేసుకోవాలని ఎన్నో పెద్ద కంపెనీలు పేటెంట్ రైట్స్ కోసం గాలం వేస్తూనే ఉన్నాయి. కానీ ఫ్రెండ్స్, మనమేమో మన చుట్టూ ఉన్న మొక్కల ప్రయోజనం తెలుసుకోకుండా వాటిని కాలదనుకుంటున్నాము. సో ఫ్రెండ్స్, ఇప్పటి నుంచైనా మన ఆయుర్వేద ఔషధ మొక్కల యొక్క ఉపయోగాలు, ప్రయోజనాలు తెలుసుకొని వాటిని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త లేటెస్ట్ వీడియో కలుసుకుందాం. టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.